హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫుడ్స్. మనం అందరము సీ ఫుడ్లో రొయ్యలు చేపలు ఎక్కువగా తింటాము, కానీ ఈరోజు మనం కామన్ సెన్సులు తయారు చేసుకోబోతున్నాం. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది వీటిని కలివెందులని కూడా అంటారు. ఇప్పుడు అవి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి వేసుకొని అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు వేగంగా మెత్తబడాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే వేగంగా మెత్తబడతాయి. ఇవన్నిటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చింది. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 టమాటాలు సన్నగా కట్ చేసినవి ఇందులో వేసుకొని అందరినీ ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి. వీటన్నిటినీ కూడా ఒకసారి అంతటిని కలుపుకోవాలి. దీంట్లో 1/4 చెంచా పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇవి కామడి సంచులు. ఇవన్నీ కూడా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కున్నవి. వీటన్నిటినీ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుందండి. ఇదంతా ఎగిరేంత వరకు కూడా మనం వాటర్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా కొంచెం వేసాను, అందుకే కొంచెం వేస్తున్నాను. ఇదంతటినీ బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మామిడి సంచులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిందండి. ఇది ఎగిరేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ చేపల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిందండి. దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి. ఈ కర్రీ రైస్తో చాలా 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 బాగుంటుందండి. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా రెడీ అయిందండి. దీంట్లో మనం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.